కార్పొరేషన్లు అన్నారు, నిధులు అన్నారు, భవనాలు అన్నారు, ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. కార్పొరేషన్లు అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలంటూ నీతులు చెప్పారు. ఇదంతా 2019 ఎన్నికలకు ముందు మాట. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నిలబెట్టుకున్నారా? అంటే కార్పొరేషన్లకు నిధులు లేవు, విధులు లేవు. ఇక వాటికి బిల్డింగుల మాట దేవుడెరుగు. కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా లేని కార్పొరేషన్లకు లెక్కే లేదు. పార్టీ నేతలకు రాజకీయ పదవులు తప్ప పైసా పనికొచ్చిన దాఖలాలు లేవు. కులాలకు ఇచ్చిన సంక్షేమ పథకాలనే కార్పొరేషన్ల నిధులుగా చూపి ఆయా సామాజిక వర్గాల నెత్తిన టోపీ పెట్టారు. మరి కార్పొరేషన్ల విషయంలో గత ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలేంటి? అన్ని కులాలకు కార్పొరేషన్లంటూ 2019లో జగన్ హామీ. నిధులు ఇవ్వక కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్. బ్రాహ్మణ కార్పొరేషన్ కి ఏడాదికి 1,000 కోట్ల రూపాయల కేటాయింపేది. కాపులకు 10,000 కోట్ల రూపాయల ఫండ్ ఇస్తామన్న హామీ ఏమైంది? బీసీలకు 15,000 కోట్ల రూపాయల నిధుల హామీ నెరవేరలేదేంటి? అమరావతిలో 10 ఎకరాల్లో యాదవ భవన్ కనిపించదేంటి? కులవృత్తులకు స్వర్ణయుగం తెస్తామన్న వాగ్దానం ఏమైంది? అర్చకులకు, జర్నలిస్టులకు, ఇమాంలకు ఇళ్ళేవి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో దాదాపు 50% బీసీలే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్, 11 బీసీ సమాఖ్యలు ఉండేవి. దీన్ని తప్పుబట్టిన జగన్, జనాభా అవసరాలకు అనుగుణంగా లేవని విమర్శించిన జగన్, 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామంటూ గత ఎన్నికల ప్రచారంలో ఘనంగా ప్రకటించారు. రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఇస్తాం, కార్పొరేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. ఇవాళ కార్పొరేషన్ వ్యవస్థ ఎలా ఉంది అని అడుగుతా ఉన్నా. గ్రామాలలో 1,000 మంది ఉంటే, గ్రామంలో 1,000 మంది ఉంటే 5 మందికి మాత్రమే కార్పొరేషన్ నుంచి లోన్లు అంటారు. నా ఈ బ్రాహ్మణులకు, రజకులకు, చేనేతలకు, మత్స్యకారులకు, బోయలకు, వాల్మీకిలకు, కురవలకు, అగ్నికులకు, వన్నెకులకు, వన్నెకుల క్షత్రియులకు, విశ్వ బ్రాహ్మణ, శాలివాహన, యాదవ, గౌడ, శక్తి బలిజ, సూర్య బలిజ, కృష్ణ బలిజ, వడ్డర, దేదాకుల, తూర్పు కాపు, కొప్పుల వలమ, పోలనాటి వెలమ, కళింగ, వైశ్య, కళింగ, గాండ్ల, పేరిక, మండలి, మేదర, మేరు, సగర, ముదిరాజు, భట్రాజు, జంగం, శిష్టకరణం, రెడ్డిక, వీరశివ, వడ్డీలు, ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అన్ని బీసీ కులాలను ఉద్ధరిస్తామనే లెవెల్లో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక 2020 డిసెంబర్ 17న బీసీల సంక్రాంతి పేరుతో బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది వైసీపీ సర్కార్. ఒక్కో కార్పొరేషన్కు 1 చైర్మన్, 12 మంది డైరెక్టర్లను నియమించింది. ఈ లెక్కన మొత్తం 728 మంది వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు పదవులొచ్చాయి. వీరందరికీ ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తోంది. చైర్మన్కు నెలకు 56,000 గౌరవ వేతనం, డైరెక్టర్లకు నెలకు 12,000 చొప్పున చెల్లిస్తోంది. ఇక చైర్మన్ వాహన భత్యం 60,000, అతడి అసిస్టెంట్కు 12,000 చొప్పున చెల్లించడం తప్ప పేదల ఆర్థికాభివృద్ధికి చేసిందేమీ లేదనే విమర్శలున్నాయి. కార్పొరేషన్లకు భవనాలుండాలి, వాటిని నిర్మిస్తామంటూ జగనిచ్చిన హామీ కూడా బుట్టదాకలైంది.
చాలా చోట్ల ఆఫీసులు లేక కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేక చేసేందుకు పనులు లేక చైర్మన్లు డైరెక్టర్లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు. చాలా చోట్ల చైర్మన్లు డైరెక్టర్లు ఇళ్లకే పరిమితమయ్యారంటే జగన్ సర్కార్ బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థం చేసుకోవచ్చు. గత చంద్రబాబు హయాంలో కార్పొరేషన్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేవారు. వాటి ద్వారా ఆయా సామాజిక వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం రుణాలు సబ్సిడీలు ఇచ్చేవారు. కార్లు ట్రాక్టర్లు ఇతర పనిముట్లు కొనుగోలు చేసి అవసరమైన వారికి సబ్సిడీపై అందించేవారు. వాటి ద్వారా ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునేవారు. కానీ ఎన్నికలకు ముందు జగన్ బీసీ కార్పొరేషన్లకు 15,000 కోట్ల నిధులు ఇస్తామన్న హామీ నెరవేర్చలేదు. పైగా నవరత్నాలు వంటి ఇతర స్కీంలకు ఇచ్చే నిధులనే బీసీ కార్పొరేషన్ నిధులుగా చూపించడంతో కార్పొరేషన్లన్నీ నామ్కే వాస్తేగా మారిపోయాయి. అటు రుణాలన్నీ నిలిచిపోయి జనం ఆర్థికంగా వెనుకబాటుకు గురికావలసిన పరిస్థితి కల్పించారు. జగన్మోహన్ రెడ్డి బీసీల్ని బలహీన వర్గాల్ని మోసం చేయడంలో ఒక పద్ధతి ఎంచుకున్నాడు. అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళ కంచాల్లో పెట్టడం అనేది అతని నైజం. ఉన్న విధులు నిధులు అధికారాలు ఉన్న పదవులన్నీ రెడ్లకి ఇచ్చుకున్నాడు. 900 పైగా పదవులు రెడ్లకి ఇచ్చుకున్నాడు. ఏమి నిధులు లేని, కుర్చీ లేని, బల్లలు లేని, ఫ్యాన్ లేని, కారు లేనటువంటి పదవులు 56 కార్పొరేషన్లు బీసీలకు సృష్టించాడు. ఓ 2-3 ముస్లిమ్స్కి, అలాగే ఎస్సీలు ఉన్న ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేశాడు. ఒక్క రూపాయి ఇచ్చిన పాపను పోలా. ఊరిగా నేను ఇచ్చాను, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అనే గోల పెడతాడు తప్పితే నా రెడ్లకి ఏం చేశాడో ప్రజలకు తెలిసిపోయింది. రెడ్డిని తప్పితే ఈయన ఎవరిని కూడా నమ్మడు. ఓన్లీ బీసీలని, ఎస్సీలని, మైనార్టీలని మోసం చేయడానికి బస్సు యాత్ర అనేది ఒకటి తీసుకొని బయలుదేరాడు. ప్రజలకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇతని మాటలు ఇంకా నమ్మకండి, ఒక్క ఛాన్స్ అని చెప్పి మోసపోయారు. ఇతను పేదవాళ్ళకి వ్యతిరేకం. ఈ రాష్ట్రంలో భూముల దగ్గర నుంచి, కొండల దగ్గర నుంచి, గనుల దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి మొత్తం వాళ్ళ మనుషులకే దోచి పెట్టేస్తా ఉన్నాడు, రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నాడు. ఏపీలో ప్రధాన సామాజిక వర్గాల్లో ఒకటి కాపు సామాజిక వర్గం. ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ నెలకొల్పారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఏటా 2,000 కోట్లు, 5 ఏళ్లకు మొత్తం 10,000 కోట్ల నిధులిస్తామంటూ ఊరించిన జగన్ ఆచరణలోకి వచ్చేసరికి తుస్సుమనిపించారు. ఇది కాపులను దారుణంగా మోసం చేయడమేనని కాపు సంఘాలు, నేతలు జగన్ సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారు. ప్రతిపక్ష టీడీపీ కూడా జగన్ సర్కారుపై నిప్పులు చెరుగుతోంది. ఎలక్షన్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. అంటే మోసపూరితమైన హామీయే. అసలు కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసేయడం జరిగింది. కాపు కార్పొరేషన్ కనీసం 100 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. అలాగే కాపు నేస్తం అనే పేరుకి ఏదో కాపులతో నేస్తం చేస్తున్నట్టుగా కాపు నేస్తం అని పెట్టారు. కాపులకి కనీసం ఒక్కసారి కూడా ఎవరికి కూడా కాపు నేస్తం వేసిన సందర్భాలు ఎక్కడా కూడా లేవు. అలాగే కాపులకి ఏదైతే విదేశీ విద్య, కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యకు కూడా అనేక మంది తెలుగుదేశం పార్టీ ఏమలు అయ్యారు. అటువంటి విదేశీ విద్య కూడా కాపులకి అందుకోకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు. ఎందుకనంటే ఇటువంటి మోసపూరిత హామీలన్నీ కూడా ఎక్కడైతే ఈస్ట్ గోదావరిలో, ఉభయ గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ ఉంటారో అక్కడ వాళ్ళకిచ్చి వాళ్ళ ఓట్ బ్యాంక్ని 2019లో తీసుకోవడానికి అన్ని చేశారు. ఇప్పుడు కాపులందరికీ కూడా తెలిసింది, తప్పనిసరిగా కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక కాపు కులాన్నే కాదు, అన్ని కులాలనే మోసం చేశాడు. పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన తర్వాత నెత్తి మీద చేతులు పెట్టాడు. ఒక్క రూపాయి అంటే 1 రూపాయి ఇవ్వలా. మరి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కాపులందరూ కూడా నా పార్టీకే ఉన్నారు, నా యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకే ఉన్నారు అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నారు. ఎవరో ఒకరో ఇద్దరో ఆ ముద్రగాడి పద్మనాభ లాంటి కాపు ద్రోహి తప్ప ఎవడో కూడా ఆయన చెంతకెళ్ళా. ఈ ప్రభుత్వం ఏమీ లేదు, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి, రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి
చెప్పుతో కొడటానికి కాపులందరూ కూడా రెడీగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి కాపులు ఏ రకంగా అన్యాయం చేశారంటే, గతంలో కేంద్ర ప్రభుత్వం 10% అగ్రవర్ణ పేదలకి రిజర్వేషన్ కల్పిస్తే దాంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు 50% రిజర్వేషన్ కాపులకి కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అయితే, మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి పెంచలేను, అది కూడా ఇవ్వలేనంటూ కాపులకి నేను అండగా ఉంటానని చెప్పి, కాపుల్ని కాపాడతానని చెప్పి కాలర్ రాసిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. మరి కాపులకి ఈ రోజుకి ఏ రకమైన ఉపాధి కల్పించకుండా కాపుల్ని తొక్కుపెట్టే పనిగా పడిన జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో కాపులందరూ కూడా బుద్ధి చెప్తారు. బీసీల అభ్యున్నతి అనేది తెలుగుదేశం రక్తంలోనే ఉంది. ఎన్టీఆర్ బీసీల కోసం ఏమేం చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీల కోసం ఆదరణ వంటి పథకాలు తెచ్చారు. రాజకీయంగా ఆర్థికంగా బీసీల అభ్యున్నతి కోసం చంద్రబాబు కృషి చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలను ఆదుకోవడానికి ఇదివరకే బీసీ సంక్షేమం కోసం ప్రత్యేకంగా 150,000 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది టీడీపీ కూటమి. బీసీలకు 50 ఏళ్ల నుంచే నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామంటూ ప్రకటించారు చంద్రబాబు. జగన్ సర్కార్ బీసీలకు మేలు చేయకపోగా వారికి ఉద్దేశించిన 70,000 కోట్ల నిధులను దారిమళ్లించిందంటూ ఇటీవలే చంద్రబాబు విరుచుకుపడ్డారు. పైగా బీసీలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. నలభై సంవత్సరాలుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, మిమ్మల్ని ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక మాటలో చెప్పాలంటే మీ డిఎన్ఏలోనే తెలుగుదేశం ఉందని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. అందుకే మీ రుణం తీర్చుకోవాలి. ఈరోజు ఈ సమావేశంలో మీ రుణం తీర్చుకోవడానికి 10 సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకుని మీ దగ్గరికి వచ్చాం. మన ప్రభుత్వం వస్తాని ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. టీడీపీ హయాంలో బీసీ ఎస్సీ కాపు కార్పొరేషన్ల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేశారు. కార్పొరేషన్లలో పదవులు చేపట్టిన వారికి ప్రజల్లో గౌరవ భావం ఉండేది, ఎందుకంటే వారి అనుమతితోనే రుణాలు మంజూరయ్యేవి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్కు పైసా మంజూరు కాలేదు. పేరుకే లెక్కకు మిక్కిలి కార్పొరేషన్లు దాని జాబితాలో ఉన్నాయి. అందుకే జగన్ సర్కార్ తీరుపై బీసీలు గుర్రుగా. ఎన్నికలకు ముందు జగన్ బ్రాహ్మణులను ఆకాశానికెత్తేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు 1,000 కోట్లు కేటాయిస్తామంటూ జగన్ హామీ ఇచ్చారు. అర్చకులకు ఇళ్లు, గౌరవ వేతనం ఇస్తామంటూ మునగ చెట్టెక్కించారు. అలాగే మిగతా సామాజిక వర్గాలకు ఇష్టారీతిన వాగ్దానాలు చేశారు. మరి అవన్నీ నెరవేరాయా అంటే ఆయా సామాజిక వర్గాలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. జగన్ పేరెత్తితే చాలు, ఒంటికాలిపై లేస్తున్నారు కుల సంఘాల పెద్దలు. మరి ఇంకా ఎలాంటి హామీలు ఇచ్చారు? వాటిని ఎందుకు నెరవేర్చలేకపోయారు? గతెన్నికలకు ముందు జగన్ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజలకు, భగవంతుడికి వారధి లాంటి వారన్నారు. వారి అభ్యున్నతికి పెద్దపీట వేస్తామన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్కి 1,000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఈ లెక్కన జగన్ 5 ఏళ్ల పాలనలో 5,000 కోట్లు కేటాయించాలి. ఇక అర్చకులకు ఇళ్లు నిర్మిస్తామన్నారు. అంతేకాదు అర్చకులకు 10,000 నుంచి 35,000 వరకు గౌరవ వేతనం ఇస్తామంటూ మునగచెట్టెక్కించారు. మరి ఇచ్చిన హామీలన్నీ జగన్ నెరవేర్చారా అంటే ఏవి ఎక్కడ అంటూ బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ౨౦౧৪లో గత తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణులను ఆదుకునేందుకు 500 కోట్ల నిధులతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కశ్యప, గరుడ, విద్యాభారతి తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అలాంటిది జగన్ సర్కార్ వాటిని పక్కన పెట్టి బ్రాహ్మణ వ్యతిరేకిగా మారిందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు బ్రాహ్మణ సంఘాల పెద్దలు. ఇటీవలే పలుచోట్ల సమావేశాలు పెట్టిన బ్రాహ్మణ సంఘాలు జగన్ తీరుపై దుమ్మెత్తిపోశాయి. అంతేకాదు బ్రాహ్మణులను అన్ని విధాలా ఆదుకున్న చంద్రబాబు నాయుడికి తిరిగి అధికారం కట్టబెట్టేలా కలిసికట్టుగా కృషి చేయాలని తీర్మానించారు.
ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడేటప్పుడు ఎన్నో కల్లిబొల్లి మాటలు చెప్పి బీసీలకు అందరికీ అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పేసి నమ్మించి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత బీసీలందరినీ నట్టేట ముంచింది. బీసీలను కార్పొరేషన్లు పెట్టి బీసీ కార్పొరేషన్ల ద్వారా ఒక్క బీసీకి కూడా రూపాయి కూడా లోన్ ఇచ్చింది లేదు. ఆ బీసీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు వాళ్ళ రాజకీయ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చినట్లుగా అలివుగానే డబ్బులు వాళ్ళకు మాత్రం ఇచ్చి వాళ్ళకు మాత్రం బెనిఫిట్ పొందినారు. అంతే తప్పితే రాష్ట్రంలో ఉండే బీసీలు ఒక్కరు కూడా బీసీ కార్పొరేషన్ల ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందింది లేదు. కేవలం ఈ ప్రభుత్వం అంతా కూడా ఆర్భాటంగా కేవలం ఆఫీసులు ఓపెన్ చేసింది, కానీ ఏ ఒక బీసీకి కూడా న్యాయం జరగలేదు. ఏ ఒక బీసీ కార్యకర్తకు కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్ రాలేదు. ఇప్పటికైనా ఈ కార్పొరేషన్లు అన్నీ కూడా కేవలం పబ్బం కట్టుకోవడానికి మాత్రమే ఈ ప్రభుత్వం పెట్టింది. అదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్ని కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ కూడా అన్నిటికీ కూడా చైర్మన్లతో పాటు అనేక రకమైనటువంటి ఉపాధి పనులతో పాటు బీసీ కార్పొరేషన్ చైర్మన్లకు కూడా అధికారాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇస్తాం. కులవృత్తులకు స్వర్ణయుగం తెస్తామంటూ జగన్ ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు, కానీ అధికారంలోకి వచ్చాక ఆ విషయమే మరిచారు. ఫలితంగా కులవృత్తులన్నీ పడకేశాయి. చేనేత కార్మికులకు వడ్డీ లేకుండా 1 లక్ష రూపాయల రుణం ఇస్తామన్నారు. చేనేత కార్మికుల 5% జీఎస్టీ భారం తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. చేనేతలకు ఇళ్లు, మగ్గాలకు షెడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రైతుల తరహాలో చేనేతలకు బీమా కల్పిస్తామన్నారు. నూలు కొనుగోలుపై 2000 సబ్సిడీ ఇస్తామంటూ భరోసా ఇచ్చారు. మరి ఈ హామీలన్నీ నిజంగా నెరవేరాయా అంటే, అదే జరిగి ఉంటే ఇప్పుడు మా బతుకులు ఇలా ఎందుకుంటాయంటూ చేనేత కార్మికులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలంటూ గుండెలు బాదుకునే జగన్ నిజంగానే ఆయా సామాజిక వర్గాలకు మేలు చేశారా అంటే నో అనే సమాధానమే వస్తోంది. దళితులకు, గిరిజనులకు చాలానే హామీలిచ్చారు. అన్నట్లుగానే ఎస్సీ కార్పొరేషన్ను మాలమాదిక పేరుతో విడగొట్టారు, కానీ నిధులు ఇవ్వడం మాత్రం మరిచారు. కానీ ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో టీడీపీ హయాంలో కార్లు, ఇతర రవాణా వాహనాలు ఇచ్చేవారు. వేలాది మంది యువత రాయితీ ద్వారా రుణాలు పొందారు. ఇక దళితులు ఎప్పటినుంచో ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చట్టబద్ధంగా ముందుకెళ్తామంటూ భరోసా ఇచ్చారు. దళితులపై అక్రమ కేసులు ఎత్తివేస్తామంటూ ఊరించారు. అందుకు భిన్నంగా రాజధాని అమరావతి కోసం పోరాడుతున్న దళిత రైతులపైనే అట్రాసిటీ కేసులు పెట్టారంటే ఎంత ప్రేముందో అర్థమవుతుంది. దళిత రైతుల చేతులకు బేడీలు వేసిన ఉదంతం అప్పట్లో దుమారం రేపింది. వీటిని బట్టి చూస్తే జగన్ చేతలకు, మాటలకు పొంతన లేదని అర్థమవుతోందని దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. గిరిజనులకు పూచికత్తు లేకుండా పావులా వడ్డీకే రుణాలిస్తామన్న జగన్ హామీ అటకెక్కిందంటారు గిరిపుత్రులు. ఇక మైనారిటీలకైతే భారీ హామీలే ఇచ్చారు. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తామన్నారు. దూదేకుల ఫెడరేషన్కు ఏటా 40 కోట్లు కేటాయిస్తామంటూ వాగ్దానం చేశారు. ఇమాంలకు ఇళ్ల స్థలాలిస్తాం, ఇళ్లు నిర్మించిస్తామంటూ ఊరించారు. ఇమాం మౌజిమ్లకు 15,000 గౌరవ వేతనం ఇస్తామనడంతో నిజంగానే అవన్నీ నెరవేరుతాయని భావించారు. 5 ఏళ్లు గడిచినా అవేవీ నెరవేరలేదని మైనారిటీలు నిట్టూరుస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టలేదు. అవసరమున్నా లేకున్నా ఎడాపెడా హామీలు ఇచ్చేశారు. వాటి అమలు సాధ్యమా కాదా అనే విషయం పక్కన పెట్టేశారు. అధికారంలోకి వచ్చాక చూసుకుందాంలే అని లైట్ తీసుకున్నారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇచ్చిన హామీల వల్ల ఇబ్బందులు తప్పలేదు. ఫలితంగా జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురు చూసిన జనానికి నిరాశ తప్పలేదు. దాని ఫలితమేంటో జగన్ ఈ ఎన్నికల్లో చూస్తారంటూ అన్ని సామాజిక వర్గాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. మరి జనాన్ని బురిడి కొట్టించడానికి జగన్ ఇంకా ఎలాంటి ఎత్తులు వేయబోతున్నారు? ఎన్నికల్లో గెలవాలంటే అన్ని సామాజిక వర్గాల ఓట్లు కావాలి. అందుకే గత ఎన్నికల్లో జగన్ అందరినీ ఆకట్టుకోవడానికి ఇష్టారీతిన హామీలిచ్చారు. వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తామంటూ జగన్ వాగ్దానం చేశారు. ఇక రజకులను ఎస్సీలుగా గుర్తిస్తామంటూ భరోసా ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిస్తామన్నారు. 2 నెలల క్రితం ఇళ్ల స్థలాలిస్తామంటూ హడావుడి చేసింది జగన్ సర్కార్. కోరుకున్న జిల్లాల్లో ఇంటి స్థలమంటూ ఆశలు రేకెత్తించారు. మొదట హడావుడి చేసి ఆ తర్వాత తుస్సుమనిపించారు. ఇక బీసీలకైతే హామీల మీద హామీలిచ్చారు. నామినేషన్ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50% పదవులిస్తామంటూ జగన్ ఆయా సామాజిక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. యాదవులకు అమరావతిలో 10 ఎకరాల్లో యాదవ భవన్ నిర్మిస్తామన్నారు.
2,000 కోట్ల రూపాయలతో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. బీసీల్లో ప్రాతినిధ్యం లేని కులాలకు ఎమ్మెల్సీ పదవులిస్తామని జగన్ ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు సైతం లేనిపోని ఆశలు కల్పించారు. టమాటా జ్యూస్ పంపిణీ చేస్తామని గొప్పలకు పోయారు. మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా అంటే లేదనే సమాధానం వస్తోంది. అన్ని వర్గాల ఓట్ల కోసం ఇచ్చిన హామీలన్నీ అత్యధికంగా ఇప్పటికీ నెరవేర్లేదంటున్నారు ఆయా సామాజిక వర్గాల ప్రజలు. పైగా జగన్ సర్కార్ సంక్షేమ పథకాల్లో కోత విధించిందనే విమర్శలున్నాయి. కొత్తవారికి అదనంగా పథకాలిస్తున్నట్లు గొప్పలు చెప్పారు. అయినా సరే లబ్దిదారుల సంఖ్య పెద్దగా ఏమీ పెరగలేదు. కానీ విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయనో, పట్టణాల్లో పరిమితికి మించి స్థలం ఉందనో కోత పెట్టినట్లు ఆరోపణలున్నాయి. అదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉపాధి కోసం కార్లను, ఇతర వాహనాలను, పనిముట్లను మంజూరు చేసింది. కానీ జగన్ సర్కార్ కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడంతో వాటి కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు గౌరవ వేతనం పొందేందుకే పరిమితమవుతున్నారు. అంతకుమించి ప్రజలకు చేసేదేమీ లేక చేష్టలుడిగి చూస్తున్నారు. జగన్ సర్కార్ తీరుతో విసిగిపోయిన అన్ని సామాజిక వర్గాల ప్రజలు చంద్రబాబు మళ్లీ సీఎం అయితే తప్ప మంచి రోజులు వచ్చే అవకాశం లేదంటున్నారు. టీడీపీ కూటమికి పట్టం కట్టేందుకు డిసైడ్ అయ్యారు.